హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను ఆ గెస్ట్ ఎవరో కాదు మన డాక్టర్ బాలాగారు పొలిటికల్ అండ్ సోషల్ ఇంజనీర్ అండ్ కొన్ని సార్ సార్తోని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం నమస్తే సార్ నమస్తే అండ్ ఆంధ్రాలు చూస్తే కనుక పొలిటికల్గా చూస్తే కనుక జగన్ గారు సీబీఎన్ గారి మీద ఏదో దౌర్జన్యం చేసి కేసులు ఇరికించి తను చేయని నేరానికి లోపటేశారని వీళ్ళు అంటుంటారు ఈయనేమో ఏం కామ్గా ఉండేసి సీబీఎన్ గారు కామ్గా ఉంటారు అసలు ప్రజలు మోసపోవాలన్నా లేకుండా రాజకీయ నాయకులు కామన్గా చూస్తే బాగానే ఉన్నారు ప్రజలే ఇక్కడ సతమతం అవుతున్నారు ఎంచుకున్న నాయకులు ఏంటి అసలు జరిగేది ఏంటిది అన్నది రివర్స్ అవుతుంది ప్రజలు ప్రజలు ఇప్పుడు సిబిఎన్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఒక మాట అన్నారు యా అవుతున్నారు ఏం అంటే ఇక్కడ మేము పదవి ఇచ్చాము జగన్ గారికి అని ఆలోచిస్తున్నారు కొంత సపోర్ట్ చేసే వాళ్ళు జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ కొంతమంది సిబిఎన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు ఓవరాల్ గా ఈయనే ఫోర్ ట్వంటీ అంటారు ఈయన ఫోర్ ట్వంటీ అంటారు ఎంచుకున్న నాయకుడు ఒకడు రాబోయే నాయకుడు ఈయన అని ఈయనే కొంతమంది అవుతుంటారు కానీ ఇక్కడ జనాలే కొట్టుకొని వస్తున్నారు కానీ యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్గా వాళ్ళు ఒక హైకమాండ్ లో ఉండేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు యాజ్ ఎ జైలు జీవితం కానివ్వండి బయట రాజకీయం కానివ్వండి అసలు దీనికి సమాజానికి ఏం చెప్తారు సార్ అంటే సమాజం దీన్ని పట్టించుకోవాలన్నా పట్టించుకోకూడదా ఎరిపప్పులు ఎవరు ఇక్కడ జనాలే అవుతున్నారు మరి వాళ్ళు ఎరిపప్పులను వాళ్ళకి తెలిసిన తర్వాత మనం ఏముంది అవేర్నెస్ కోసం సార్ నేను అదే అంటున్నా ఎరిపప్పలను జనాలకే జనాలకు తెలిసిపోయిన తర్వాత మనం చెప్పేదేముంది ఇంకా ప్రాక్టికల్ వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు వాళ్ళు సఫర్ అవుతున్నారు రాజకీయ నాయకులు ఎవరు సఫర్ అవ్వట్లేదు అదే మరి వీళ్ళకెందుకు అంత ఒక రాజకీయ నాయకుడు ఊరికి వస్తున్నాడు ఈ సభ పెడుతున్నాడు ఒక బస్ యాత్ర అనగానే తండోపతండాలుగా వెళ్ళడము ఫ్యామిలీస్ వదిలేసుకుని అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఒక్కటి కూడా పట్టించుకోవడం దీనికి నేను అదే అంటున్నాను అంటే నాయకుడు అనేటోడు నిన్ను ప్రొటెక్ట్ చేయడం కోసమో నిన్ను కాపాడడం కోసమో ఉండాలి నువ్వే వాడిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు సో పవర్ఫుల్ ఎవరు నువ్వాడా ప్రజలే మరి మీరెందుకు సతమతం అవుతున్నారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరెందుకు అన్నాలు మానేస్తున్నారు మీరెందుకు తిండి మానేస్తున్నారు మీరెందుకు నిద్రలు మానేస్తున్నారు అది మీ ప్రాబ్లం పొలిటీషియన్ ప్రాబ్లం కాదు ఓకే వాడెందుకు వరీ అవుతాడు మీ గురించి పొలిటీషియన్ ఎందుకు వరీ అవుతారు వాళ్ళు హ్యాపీగా టైం పెట్ట వాళ్ళు ప్రతిదీ షెడ్యూల్ ప్రకారమే చేసుకుంటారు వాళ్ళ షెడ్యూల్లో మీరు వస్తున్నారు కానీ మీ షెడ్యూల్లో వాళ్ళు రావట్లేదు ఓకే ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకొని టైం పెట్టుకొని షెడ్యూల్ పెట్టుకొని వచ్చి ప్రోగ్రామ్ చేసి వెళ్తారు అయినా మనం వెళ్తున్నాం అన్ని అవేర్నెస్ రావాలి ఖచ్చితంగా మీ డ్యూటీని మానుకొని ఆఫీస్కి లీవ్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని లేకపోతే పని మానుకొని పనికి రావాల్సిన డబ్బులు తీసుకోకుండా నువ్వు పోతున్నావు నీ ప్రాబ్లం పొలిటీషియన్కి ఏం ప్రాబ్లం పెళ్లిళ్ళు అందరు కలుస్తారు ఫంక్షన్స్లో అందరు కలుస్తారు డిన్నర్స్లో అందరు కలుస్తారు అందరూ మాట్లాడుకుంటారు ఈ పొలిటీషియన్ ఫోన్ నెంబర్ ఆ పొలిటీషియన్ దగ్గర ఉంటుంది ఆ పొలిటీషియన్ ఫోన్ నెంబర్ ఈ పొలిటీషియన్ దగ్గర ఉంటుంది వీళ్ళపై ఏ మాట్లాడుకుంటాడు వాళ్ళపై ఏ మాట్లాడుకుంటాడు ఆయన మాట్లాడుకుంటాడు ఈయన మాట్లాడుకుంటాడు ఈ బిజినెస్ చేసుకుంటారు ఆ బిజినెస్ చేసుకుంటారు అదంతా చేసుకుంటారు దందా చేసుకుంటారు పర్సంటేజ్ షేరింగ్స్ అన్నీ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళిద్దరు కలిసి దోచుకుంటే నిన్నే ప్రజా జీవితంలో ఉన్న సామాన్య వ్యక్తుల్ని దోచుకుంటున్నారు ఓటర్లారా మేలుకోండి ఇంకా మీరు మేలుకోకపోతే మీ కర్మకి మీరే బాధ్యులు అంతేగాని ఏదో పాపం సోషల్ మీడియాలో మీరు వచ్చి ఏదో మైక్లో ముందర ఎమోషన్ని మీరు అచ్చుకున్నంత మాత్రాన అలా అనుకుంటుంటే కూడా మిమ్మల్ని మీరే తిట్టుకున్నట్టే అది కూడా మీరు ఒకసారి గమనించుకోండి ఎందుకంటే ఈ నాయకుడు అట్లాంటి ఆ నాయకుడు అట్లాంటోడు అని మీరు తిట్టున్నారు చూసారా ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్టే ఎందుకంటే ఓట్లేసేది గెలిపించేది మీరే కదండి మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే బ్యాలెట్ పేపర్లో ఎంతమంది కంటెస్ట్ చేస్తుంటారు ఏ ఒక్క టర్మ్ మీరు ఈ పొలిటికల్ పార్టీలకు కాకుండా ఇండిపెండెంట్ గా నిలుచుకున్న అందరినీ ఎన్ని స్థానాలు ఉన్నాయి అన్ని స్థానాల్లో అందరినీ ఇండిపెండెంట్గా గెలిపించండి గెలిపించలేదు ఎందుకంటే మీకు చేత కాదు చేత కానీ ఈపీకేలు మీరు కాబట్టి అవదు అది అయినప్పుడు మీరు అలా చేసినప్పుడు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాలని మీరు చూడగలుగుతారు లేదంటే చూడలేదు కానీ ఒక పొలిటికల్ లీడర్ కావాలంటే డబ్బు ఉండాలన్నది మైండ్లో వచ్చేసింది ప్రజల్లోకి వర్క్ ఎవరు చూస్తలేరు నిన్న మనం చూస్తే కనుక ఒక అమ్మాయి బర్రాలకు అని మన తెలంగాణలో మహబూబ్ నగర్ అది కొల్లాపూర్ నుంచో వేయడం జరిగింది అమ్మాయి తనకు అసలు యాక్చువల్లీ సొసైటీ అంటే ఏంటిదో ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే ఏజ్లో ఆమె నామినేషన్ వేసింది ఆ నామినేషన్ కన్నా తను వ్యాలీ ఇచ్చి ఒక పది ఓట్లన్న ఇస్తారా జనాలు ఆ పిల్లకు ఒక గుడ్నెస్ ఒక షర్మిల గారు అంత పెద్ద రాజకీయ నాయక కూతురై ఉండి కూడా తను ఒక సీఎంకి అయి ఉండి కూడా నామినేషన్కి వెళ్ళడానికి ఆమె భయపడి పార్టీని లీనం చేసుకున్నారు అలాంటిది ఒక అమ్మాయి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా సరిగ్గా ఇచ్చింది సార్ ఒకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ నామినేషన్ ఎందుకు ఇస్తున్నారు క్రిటిసైజ్ చేస్తుంటారు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా పోరాడి మీ రైట్స్ మీకు తెప్పించడం కోసం వాళ్ళు మీ తరపున నామినేషన్ ఇస్తున్నారు ఇండిపెండెంట్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ అంటే అర్థము ప్రజల తరపున అది వాళ్ళకి తెలియట్లేదు తెలియక ఇండిపెండెంట్ని క్రిటిసైజ్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఇండిపెండెంట్ అనే క్యాండిడేట్ కి వాల్యూ లేకుండా చేశారు ప్రజలే ఓకే ప్రజలే వాల్యూ లేకుండా చేసుకున్నారు ఇండిపెండెంట్ అనేవాడు ఎవరి మీద ఎవరి తొత్తు కాదు ఎవరి పైన లేకపోతే ఎవరి కింద బతకాల్సిన అవసరం అతనికి లేదు హీఈ్ ఇండిపెండెంట్ టెక్ ఇండిపెండెంట్ అతను ఇండిపెండెంట్గా వర్క్ చేయగలుగుతాడు ఎవరి ఒత్తిడి లేకుండా ఎవరి ప్రెజర్ లేకుండా కానీ మీరు అతనికి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా ఎందుకంటే అప్పుడు ఓ పొలిటికల్ పార్టీలో తీసుకున్నప్పుడు అతను ఒత్తితోనే పనిచేస్తాడు పొలిటికల్ పార్టీ పాలసీ మీద పనిచేస్తాడు పొలిటికల్ పార్టీ డైరెక్షన్ మీద పనిచేస్తాడు ఇంకా ఎండిపెండెంట్ డిషన్స్ ఎక్కడ ఉంటాయి దెన్ బ్యాటరు నిజం చెప్పాలంటే అమ్మాయి గ్రేట్ అదే అనిపిస్తున్నాను చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు అమ్మాయి గెస్ దానికి గెలుస్తుందా గెలా తర్వాత టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ట్రాన్స్జెండర్తో నేను కూడా నామినేషన్ వేయించాను అండ్ తమన్నా సి అని చెప్పేసా అని బిగ్ బాస్ ప్రోజెస్ గ్యాన్ వాడు ఆవిడకి పొలిటికల్ ఎంట్రీ తన చాలా చోట్ల చెప్తూ ఉంటుంది నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను జనరల్గా బట్ నేను ఇట్లాంటి నేను కూడా చాలా మందితో ఎంకరేజ్ చేసి ట్రాన్స్ జెండర్తో వేయించడం జరిగింది తర్వాత ఒక ఏరియాలో లైక్ యాక్చువల్గా ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నాం బెగ్గర్స్ ప్రాసిక్యూట్సు లేకపోతే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వీళ్ళందరితో కూడా వేయించాలని ప్లాన్ చేస్తున్నాం మేము అప్కమింగ్ ఎలక్షన్స్ లో ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనుషులే వీళ్ళకి స్వార్థం తక్కువ ఉంటుంది వీళ్ళు ప్రజాసేవలో ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్ ని గవర్నమెంట్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ తో మాట్లాడి క్లియర్ చేయడం అంతే దానికి అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అదే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అక్కడ గంటసీమైన టంగున కొట్టండి నేను మీ యాంకర్ పాప బాయ్ బాయ్